हाय फ्रेंड्स केंद्र ప్రభుత్వం నుంచి అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. సో ఎవరైతే స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉంటుందో సో మహిళలు వెనుకబడిన మహిళలందరికీ కూడా చేయితను ఇవ్వాలి, వెనుకబడిన మహిళలందరినీ కూడా ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మనకు ఒక స్కీమ్ అయితే లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా 35,000 రూపాయలు డైరెక్ట్గా మహిళ ఖాతాలో ట్రాన్స్ఫర్ అవుతాయి. సో డైరెక్ట్గా 35,000 రూపాయలు కూడా మీ అకౌంట్లో వేసేస్తారు. సో మీరు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి, సో ఎక్కడ మీరు అప్లై చేసేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒకవేళ మీరు ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అనే ఒక బటన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది మరిన్ని స్కీమ్స్ మీకు తెలియజేయడానికి. ఇక వీడియోలోకి వస్తే, సో మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా, సో మనకు స్టేట్ బ్యాంకులో అకౌంట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మహిళలు, సో వెనుకబడిన మహిళలందరినీ కూడా చైతన్యపరచాలి, ముందుకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మనకి ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. ఈ స్కీమ్ ద్వారా 35,000 రూపాయల డబ్బులు అనేటివి డైరెక్ట్గా మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మహిళల అకౌంట్లోకి ఈ 35,000 రూపాయలను కూడా సో డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తారు. అయితే ఈ మహిళా సమృద్ధి యోజన అనే స్కీమ్ ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బును అనేది మనకు ట్రాన్స్ఫర్ చేయబోతుంది. సో బీదలు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా బీపీఎల్ కుటుంబాలలోని మహిళలకు చేయూతనివ్వాలి, సో ఆర్థికంగా సహాయం చేయాలి, వారు ఏదో ఒక బిజినెస్ చేసుకొని ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు కూడా ఆర్థికంగా బలపడాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో మహిళల అకౌంట్లో డైరెక్ట్గా 35,000 ట్రాన్స్ఫర్ చేస్తారు. సో దీనికి అప్లై చేసుకోవాలంటే మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు అనేది మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఆధార్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డు అనేది మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. మీ ఇంట్లో ఎవరికి కూడా గవర్నమెంట్ జాబ్ అనేది ఉండకూడదు. మీకు పాన్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేటివి ఉండాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని మీరు మీ యొక్క ఎస్బీఐలో మహిళా సమృద్ధి యోజన స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ మహిళా సమృద్ధి యోజన స్కీమ్కి అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు 35,000 రూపాయలు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లో పడతాయి. సో ఈ 35,000 రూపాయలతో మీరు ఏదైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఓకే, బిజినెస్ చేసుకునేదానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేయడం కోసమని మహిళా సమృద్ధి యోజన అనే ఈ పథకాన్ని లాంచ్ చేసింది. ఓకే, సో ఎవరైతే ఎస్బీఐలో అకౌంట్ ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని స్టేట్ బ్యాంకులో మీ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు 35,000 రూపాయలు డైరెక్ట్గా మీ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇది ఇవాళ అప్డేట్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.